ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు మళ్ళీ రెండవసారి కలుసుకోవడానికి రామసుబ్బారెడ్డి స్వగృహం వీరిద్దరి కలయికకు వేదిక అయింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చొరవతో మళ్ళీ వీరిద్దరూ కలిశారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు సుదీర్ఘ మంతనాలు జరిపారు పెద్దమొడియం మండలంలోని పలు గ్రామాల నేతలతో నేతలు ఇరువురు చర్చించారు పార్టీ కోసం తాము కలిసి పనిచేస్తున్నట్లు ఇకపై అందరూ కూడా కలిసి పనిచేయాలని సూచించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో వైసీపీ జెండాను రెండవసారి ఎగురవేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందుకు తగ్గట్టుగా ఇద్దరు నేతలు కలిసి వ్యూహాలు రచించారు అనుకున్నదే తడవుగా ఇరువురు నేతలు కలిసి పార్టీ ప్రచారానికి కూడా నేడు శ్రీకారం చుట్టారు పెద్దముడియం మండలంలోని జంగాలపల్లె గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇరువురు నేతలు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇద్దరు నేతలు కలిసి ఒకేసారి ప్రచారానికి రావడంతో సామాన్య ప్రజలు కాసింత ఆశ్చర్యానికి లోనయ్యారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల కలయికతో నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్యుద్ధం తొలగిపోయిందనే చెప్పాలి ఈ నెల ఇరవై మూడవ తేదీ ఇదే మండలం నుండి కడప జిల్లాలోకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం ప్రవేశించింది లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు మండలంలో మంచి స్పందన రావడంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు లోకేష్ ప్రభావం మండలంలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విధంగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఇరువురు నేతలు కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపుగా నాలుగు సంవత్సరాలు పట్టిందనే చెప్పాలి మరి వీరిద్దరి కలయికను ప్రజలు ఎలా స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే